వార్తలు చదువుతున్నది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ వేదికలో సహకార సంఘాలు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అనుమతించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట వ్యాప్తంగా బీహార్లో కులాల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు కేరళలో కోవిడ్ నైన్టీన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి వైద్య విద్యా కోర్సుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వేదికలో సహకార సంఘాలు ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో విలేకరులకి సంగతి తెలియజేస్తూ దీనివల్ల సహకార సంఘాలు పోటీ ధరలను తట్టుకుని స్వేచ్ఛగా పారదర్శకంగా ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వీలవుతుందన్నారు ఎనిమిది లక్షల యాబై నాలుగు వేల నమోదు చేసుకున్న సహకార సంఘాలు వాటికి చెందిన ఇరవై ఏడు కోట్ల మంది సభ్యులు దీనివల్ల ప్రయోజనం పొందుతారని మంత్రి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సహకార సంఘాలు కూడా జమ్ వేదికపై కొనుగోలుదారుగా పాల్గొనేందుకు అవకాశం కల్పించింది జమ్ వేదికపై అప్లోడ్ చేయవలసిన సహకార సంఘాల జాబితా పైన సహకార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు స్వయం సహాయక బృందాలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చిన్న వ్యాపారాలు జం పోర్టల్ ద్వారా ఎంతో లాభం పొందాయని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు మంత్రిత్వ శాఖలు విభాగాలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు స్థానిక సంస్థలు జమ్ము జమ్ పోర్టల్ ద్వారా తమ కొనుగోళ్లు జరుపుతున్నాయని కూడా అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు రెండు వేల పదహారు ఆగస్టు తొమ్మిదో తేదీన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనే వేదికను వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ప్రభుత్వ కొనుగోలుదారులకు పారదర్శకమైన కొనుగోలు వేదిక కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన జమ్ను రెండు పదిహేడు మేలో జాతీయ ప్రభుత్వ కొనుగోళ్ల పోర్టల్గా ప్రారంభించారు కేంద్ర రాష్ట మంత్రిత్వ శాఖలు విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు మొదలైనవారు తమ తమ అవసరాలకు అనుగుణంగా వస్తువులు సేవల కొనుగోళ్లకు అవకాశం పొందారు జాతీయ మంత్రుల రెండు రోజుల సదస్సు నిన్న గుజరాత్ లో ప్రారంభమైంది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సదస్సును ప్రారంభించారు రాష్టాలు పాలిత ప్రాంత విద్యాశాఖ మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ మన దేశంలో విద్యా వ్యవస్థల వాతావరణాన్ని పటిష్టపరచడం జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడం మొదలైన విషయాల గురించి సదస్సులో చర్చిస్తున్నామని చెప్పారు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలన్నింటినీ ఆమోదించారు డిఎంకే ముగ్గురు అభ్యర్థులను పోటీలో నిలబెడుతుండగా భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ ఒక అభ్యర్థిని అన్న డీఎంకే ఇద్దరు అభ్యర్థులను మొత్తం ఆరు స్థానాలకు పోటీలో నిలబెడుతున్నాయి ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు తుది జాబితాను శుక్రవారం సాయంత్రం ప్రకటిస్తారు అప్పటికే ఉపసంహరణకు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ కళ్యాణ సుందరం ఆర్ గిరిరాజన్ ఆర్ఎన్ రజేష్ కుమార్ డీఎంకే తరఫున సివి షణ్గుమం ఆర్ ధర్మార్ అన్న డీఎంకే తరఫున పోటీ చేస్తున్నారు రాజ్యసభలో తమిళనాడుకు పద్దెనిమిది స్థానాలుండగా దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత తమిళనాడు నుంచి కాంగ్రెస్కు రాజ్యసభలో ప్రాతినిధ్యం లభించనుంది ఈరోజు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట వ్యాప్తంగా రంగం సిద్దమైంది ప్రధాన కార్యక్రమం ఈ ఉదయం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట ఉద్దేశించి ప్రసంగిస్తారు అంతకుముందు ముఖ్యమంత్రి పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పిస్తారు రాష్ట మంత్రులు ప్రజాప్రతినిధులు తమ తమ జిల్లాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు నిత్య స్పూర్తితో రోజురోజుకి రాష్టం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ది సాధించాలని ఆమె ఆకాంక్షించారు బీహార్లో కులాల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమాపేశంలో ఇందుకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు సమాపేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నితీష్ కుమార్ నిర్దేశిత కాల పరిధిలో కులాల ప్రాతిపదికన జనాభా గణన జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు ఇందుకు సంబంధించి త్వరలో కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంటుందని ఈ సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచుతామని నితీష్ కుమార్ చెప్పారు కులాల జనాభా గణనకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు తమిళనాడులో రానున్న వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు నిన్న చెన్నైలో వర్షాకాలానికి సన్నద్దతను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు తుఫాన్ సహాయ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సిద్దంగా ఉంచాలని అవసరమైనప్పుడు ప్రభావితులైన ప్రజలను శిబిరాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు నదులు జలాశయాల కట్టలు పటిష్టంగా ఉండేటట్లు చూడాలని గండిపడి వరదలు రాకుండా తగు సంఖ్యలో ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని చెప్పారు నైరుతి రుతుపవనాలు తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే వ్యాపించాయి కేరళలో కోవిడ్ నైన్టీన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది రాష్ట్రాల్లో నిన్న పదమూడు వందల డెబ్బై పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరు వందల ముప్పై మంది కోలుకున్నారు ఎర్నాకుళం జిల్లాలో రోజువారీ కేసులు అత్యధికంగా నాలుగు వందల అరవై మూడు నమోదు కాగా తిరువనంతపురంలో రెండు వందల ముప్పై తొమ్మిది కేసులు వెలుగుచూశాయి కోటాయం త్రిశూర్ కోలీకోట్ జిల్లాల్లో కూడా రోజువారీ కేసులు వంద దాటిపోయినట్లు తెలుస్తోంది గత పది రోజుల్లో కేరళలో రోజువారీ కేసుల సంఖ్య రెట్టి పొంగట్న ఎక్కువగా పెరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వేల నూట ఇరవై తొమ్మిది యాక్టివ్ కరోనా కేసులున్నట్లు అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి మహారాష్టలో ఇంతవరకు మంకీ పాక్స్ కేసు ఒకటి కూడా వెలుగు చూడలేదని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజేష్ స్పష్టం చేశారు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే అన్ని స్థాయిలో అప్రమత్తత అవసరమని ఆయన చెప్పారు ముందు జాగ్రత్త చర్యగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు అయితే ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య పెరగలేదని జంబూ కోవిడ్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు మరోపక్క బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ మాట్లాడుతూ టెస్టింగ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని చెప్పారు జంబూ కోవిడ్ కేంద్రాలను ప్రారంభించవలసిన అవసరం లేదని ఆయన కూడా స్పష్టం చేశారు క్వాడ్ కూటమి లక్ష్యం భౌగోళికంగా ప్రజాశ్రేయస్సు సాధించడమని సమన్వయంతో కృషి చేయడమేనని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు నాలుగు దేశాల కూటమి సమన్వయంతో పనిచేసి వెసులుబాటుతో అవగాహనతో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై రెండు వైస్ అడ్మిరల్ కెకే నయ్యర్ స్మారక ఉపన్యాసం చేస్తూ విదేశాంగ మంత్రి స్వార్థ ప్రయోజనాలను దాటి పరస్పరాధారిత వ్యవస్థలో పనిచేయడం పైన ఈ కూటమిలో పట్టు సాధించామని చెప్పారు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం గతానికి సంబంధించిన విషయం కాదని భౌగోళిక భవిష్యత్తుకు సంబంధించిన విషయమని జయశంకర్ అన్నారు ద్వైపాక్షిక సంబంధాల్లో మన దేశం బహుళ విధాలుగా సాధిస్తున్న మెరుగుదల నుంచి క్వాడ్ కూటమి ఉత్పన్నమైందని ఆయన తెలియజేశారు ప్రముఖ రచయిత కవి చిత్రకారుడు వీర్రాజు నిన్న రాత్రి హైదరాబాద్లో మరణించారు ఆయన సంవత్సరాలు శీలావిగా సాహితీ రంగానికి సుపరిచితులైన శీలా వీర్రాజు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజమహేంద్రవనంలో జన్మించారు ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సాహితీ ప్రస్థానంలో ఆయన అనేక కథా సంపుటాలు నవలలు కవితా సంకలనాలు ప్రచురించారు సమాధి మబ్బు తెరలు వీర్రాజు కథలు రంగుటద్దాలు మనస్సులోని కుంచ ఊరు వేడ్కోలు చెప్పింది కొడిగట్టిన సూర్యుడు మైన హృదయం దొరికింది మొదలైనవి ఆయన ప్రసిద్దమైన రచనలు పౌర సంబంధాల శాఖలో ఉద్యోగ జీవితంతో పాటు అక్షరంతో గీతలతో ప్రయాణం సాగించిన శీలా వీర్రాజుకు సాహిత్య అకాడమీ పురస్కారంతో సహా అసంఖ్యాకమైన ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష నీట్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు జాతీయ పరీక్షల బోర్డు రికార్డు స్థాయిలో పది రోజుల్లోనే పరీక్షా ఫలితాలను ప్రకటించింది గత నెల ఇరవై ఒకటో తేదీన ఈ పరీక్ష జరిగింది నాట్ బోర్డు డాట్ ఎడ్యూ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు మరొకసారి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జమ్ వేదికలో సహకార సంఘాలు కూడా పాల్గొనేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఈరోజు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు బీహార్లో కులాల ప్రాతిపదికన జనభాగాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు కేరళలో కోవిడ్ నైన్టీన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి నీట్ పీజీ పరీక్షా ఫలితాలను ప్రకటించారు